మన మానసిక స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఉత్సాహంగా ఉల్లాసంగా ఏదైనా సాధించగలమనే మనోధైర్యంతో ఉంటాం. కొన్నిసార్లు జీవితంలో ఏమీ చేయలేమేమో అనేంత నిరుసాహం కలుగుతూ ఉంటుంది. అయితే ఉత్సాహంగా ఉండటంలోనే జీవం జీవితం ఉంటాయి. ముఖ్యంగా వయసు పెరుగుతున్న వారు మరింతగా ఈ విషయంలో జాగృతగా ఉండాలి. నడి వయసులోకి వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్న మనసు నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరుగుతున్నప్పుడు ఆరోగ్యం విషయంలో మరింత జాగృతగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం, వ్యాయామం, నిద్ర ఈ మూడు అంశాల పట్ల క్రమశిక్షణగా ఉండడం చాలా అవసరం. సరైన ఆహారం తీసుకోవడం వలన శరీరంలో శక్తి తగ్గకుండా ఉంటుంది. పెద్ద వయసు బార్లో రక్తంలో చక్కెర స్థాయి విషయంలో సమస్యలు వస్తుంటాయి. చక్కెర స్థాయి సమతౌల్యంగా ఉండాలంటే ముడి ధాన్యాలతో తయారు చేసిన ఆహారాలు, నట్స్, చిక్కుళ్ళు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా హెచ్చుగా పెరగకుండా నిలువరిస్తాయి. పాలిష్ చేసిన తెల్లని బియ్యంతో వండిన అన్నం, తెల్లని బ్రెడ్, తీయని పానీయాలు వంటివి బ్లడ్ షుగర్ ని వేగంగా పెంచేస్తాయి. వృద్ధాప్యంలో ఎంత పరిమాణంలో ఆహారం తీసుకుంటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. మరీ తక్కువ క్యాలరీలు తీసుకుంటే శరీరం శక్తిహీనంగా మారవచ్చు. అలాగే మరీ ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఉత్సాహంగా ఉండాలి అంటే మన ఎనర్జీ లెవెల్స్ అనేవి సరిగ్గా ఉండాలి. ఎనర్జీ లెవెల్ సరిగ్గా ఉండాలంటే ప్రతిరోజు మనం ఎప్పటి నుంచి వచ్చి అనుకుంటున్నట్టు నేను చెప్తున్నట్టు వ్యాయామం అనేది ప్రతిరోజు ఖచ్చితంగా చేయాలి. వ్యాయామం మనకి అందరూ అలసిపోతాం అనుకుంటారు వ్యాయామం చేయడం వల్ల, కానీ వ్యాయామాన్ని మన దినచర్యలో భాగంగా చేసుకోవడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఈ వ్యాయామం ప్రతిరోజు కనీసం 30 నుంచి 45 నిమిషాలు మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీ హార్మోన్స్ అనేవి మన ఒంట్లో రిలీజ్ అవుతాయి. వీటిని మనం ఎండార్ఫిన్స్ అని పిలుచుకుంటాం అన్నమాట. సో ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అయినప్పుడు కూడా మనకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ తర్వాత మనకి మన మీదనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాగా డెవలప్ అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా మనం ఏంటంటే రెగ్యులర్గా రోజు 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం చాలా చాలా అవసరం. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని పర్టికులర్గా ఉంటాయి. పర్టికులర్గా మీ దినచర్యలో భాగంగా మీరు 80% అయినా సరే షుగర్ని ఆల్మోస్ట్ రెస్ట్రిక్ట్ చేయడం చాలా చాలా అవసరం. ఈ షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ఆటోమేటిక్గా మన షుగర్ లెవెల్స్ని దీర్ఘకాలికంగా పెంచుకోవడం, ఆ తర్వాత దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్లో డయాబెటీస్ వచ్చి చేరడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆటోమేటిక్గా మనకి మధుమేహం వచ్చినప్పుడు ఆ షుగర్ లెవెల్స్ ఒంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు, లేదంటే ప్రీ డయాబెటీస్లో ఉన్నప్పుడు మనకేంటంటే మన ఎనర్జీ లెవెల్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో వీలైనంత వరకు షుగర్ని పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. ఆ తర్వాత మనం ఏమాత్రం ప్రోటీన్ అనేది కన్సంప్షన్ చేయం. సో మనకి రీసెంట్గా ఒక 1-2 సంవత్సరాల క్రితం చేసిన ఒక దీంట్లో కూడా ఒక స్టడీలో కూడా ఏం తెలియదంటే భారతీయుల్లో అసలు 85% ప్రోటీన్ తీసుకోరు అని. 85% అంటే ఆల్మోస్ట్ 100 కోట్ల మంది పాపులేషన్ పైన మనం ఎక్కువగా ప్రోటీన్ సరిగ్గా తీసుకోవట్లేదు అని అర్థం. సో కనీసం మన బాడీకి సంబంధించి ప్రతి కేజీకి 0.5 గ్రామ్ అన్నా సరే మనం రోజుకి ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం 100 కేజీలు ఉన్నామంటే కనీసం రోజుకి 40-50 గ్రాములు ప్రోటీన్ అన్న మనం కన్జ్యూమ్ చేయాలనేది. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో పనిచేయగల శక్తి సామర్థ్యాలు తగ్గుతూ ఉంటాయి. చాలా మంది ఎక్కువ సమయం కదలకుండా కూర్చుని లేదా పడుకుని ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పెరుగుతున్న వయసులో కూడా ఎంత చురుగ్గా ఉంటే అంతగా శక్తివంతంగా ఉండగలుగుతారు. వ్యాయామం, చురుకుదనం వలన మానసికంగా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది. తమ వయసులోనే ఉండి ఉత్సాహంగా వ్యాయామం చేస్తున్న వారిని చూసి ప్రేరణ పొందాలి. అంతకుముందు వ్యాయామం అలవాటు లేనివారు వైద్యుల సలహాలు తీసుకుని వ్యాయామాలు చేయడం మంచిది. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే రాత్రిపూట కనీసం 1-8 గంటల పాటన నిద్రపోతే మీకు మీ బాడీ ఎంతో యాక్టివ్గా ఉంటుంది, మీ ఎనర్జీ లెవెల్స్ కూడా ఎంతో బాగా పెరుగుతాయి. ఒకవేళ చాలామంది రాత్రిపూట అప్పుడప్పుడు వర్క్కి వెళ్తూ ఉంటారు, అలా వర్క్కి వెళ్ళిన వారు ఉదయం పూట కనీసం 6 నుంచి 8 గంటల పాటు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవడం చాలా చాలా అవసరం. పర్టికులర్గా ఉదయం 8 గంటలకి వర్క్ వచ్చిన తర్వాత మళ్ళీ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండడం, మళ్ళీ నిద్ర సరిగ్గా ఉపక్రమించకుండా బయటకు వెళ్ళడం, వేరే పనులు పెట్టుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల మన బాడీ మీద ఎఫెక్ట్ పడడం, మన రోగనిరోధక శక్తి తగ్గడం, ఆ తర్వాత బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉండడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఏదో ఒక సమయంలో కనీసం రోజుకి 6 నుంచి 8 గంటల పాటు నిద్రకు ఉపక్రమించడం చాలా అవసరం. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది మనం సరైన టైం మెడిటేషన్ కూడా మన దైనందిన చర్యలో భాగంగా చేసుకోవడం. ఏకాగ్రతతోటి రోజుకి 10-15 నిమిషాల పాటు మనం ఈ మెడిటేషన్ చేసినప్పుడు
ఆటోమేటిక్ గా మన మానసిక హెల్త్ ఎంతగానో ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్లాంటిది పర్టిక్యులర్ గా మెడిటేషన్ ని కూడా మనం భాగంగా చేసుకోవడం, రోజుకి కనీసం ఒక 30 నుంచి 45 నిమిషాల పాటు లేదంటే వారానికి కనీసం 180 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, సరైన ఆహారాన్ని తీసుకోవడం, ఆ తర్వాత రాత్రి కనీసం 6 గంటల నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం, ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన ఎనర్జీ లెవెల్స్ ని మనం పెంపొందించుకోవచ్చు. వృద్ధాప్యంలో సహజంగానే నిద్ర సమస్యలు వస్తుంటాయి. అయితే తప్పకుండా కనీసం 7 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు. ఆల్కహాల్ వలన నిద్ర పట్టినట్లుగా అనిపించినా అది నిద్రకు భంగం కలిగిస్తుంది. సాయంత్రం పూట టీ కాఫీలను మరీ ఆలస్యంగా కాకుండా త్వరగా తాగడం మంచిది. వయసు పెరుగుతున్న దశలో జీవన శైలిలో తగిన మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. కాస్త నీటి శాతం తగ్గినా డీహైడ్రేషన్ కి గురవుతారు. నిరాశ, నిరుత్సాహం వంటివి వెంటాడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. పెరుగుతున్న వయసు తమని ఏమాత్రం ప్రభావితం చేయలేదని నిరూపిస్తూ ఉంటారు కొందరు. మళ్లీన వయసులోనూ మరింత ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వారు జీవనశైలి మనం చెప్పుకున్నట్టుగానే ఉంటుంది. అయితే కొందరికి మాత్రం ఎంతగా ప్రయత్నించినా జీవితం నిరుత్సాహంగా, నిరాశగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా వైద్యులను సంప్రదించడం అవసరం.